విజయనగరం జిల్లా శృంగవరపు కోట బోయే మరియు వాల్మీకి కులాలను ఎస్టీ కులాల జాబితాలో చేర్చుటకు అసెంబ్లీ ప్రతిపాదికను వ్యతిరేకిస్తూ శృంగవరపు కోటలో గిరిజన సంఘాల ఆందోళన. విద్యార్థులతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై బైఠాయించిన గిరిజనులు వాల్మీకి బోయ కులాలను గిరిజన జాబితాలో కలిపితి గిరిజనులకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన. అసెంబ్లీలో ఎస్టీలు కలపాలని చెప్పేసి మొన్న 24న తీర్మానం చేశారు. ఈ తీర్మానం వల్ల నిజమైన గిరిజనులు పూర్తిగా నష్టపోతున్నారు. అందుకని చెప్పేసి జీవో నెంబర్ 53 అసెంబ్లీ తీర్మానం అంటే రద్దు చేయాలి. 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 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన 32 గిరిజన తెగలు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజన తెగలు ఉన్నారు. దీనికోసం గిరిజన ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ఈ గిరిజనులకి రిజర్వేషన్ సీట్లు మాకేం తీసినా సరే బీసీ ఏ కులం వాళ్ళు ఎస్టీలుగా చేరిస్తే మా పూర్తిగా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. అందుకని చెప్పేసి ఈ నెల 31వ తారీఖున ఏజెన్సీ మొత్తం కూడా గిరిజన సంఘంగా గిరిజనులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటిస్తున్నారు. దీనికి ప్రజానీకం అంతా మద్దతు తెలియజేసి స్వచ్ఛమైన గిరిజనులకి వాళ్ళ రిజర్వేషను అదేవిధంగా వాళ్ళ జాతుల్లో మిగతా వాళ్ళని కలపకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ప్రజానీకానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసింది పార్లమెంటుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసింది జీవో కూడా చేశారు. అది 53 జీవో నెంబరు. ఆ 53 జీవోని వెంటనే రద్దు చేసి యథావిధిగా గిరిజనులు ఉన్న రిజర్వేషన్ని కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకవేళ ఇదే కనుక జరగకపోతే ప్రభుత్వం మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతుంది. అదేవిధంగా గిరిజనులు చెప్పకనే చెప్తున్నారు. గిరిజనులు స్వచ్ఛమైన గిరిజనులు చెప్పే మాటని వినకపోతే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అనేక పరిణామాలు గురవుతాయని చెప్పేసి గిరిజన సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసిన 52 జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి